అంటే ఈ 25 ఇయర్స్ పీరియడ్లో ఫాల్ వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ? పర్సనల్గా ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఉన్నారండి. ఒక స్టేజ్లో ఐ నీడెడ్ మనీ బ్యాడ్లీ. ఓకే. అండ్ ఆయన్ని ఎవరో ద్వారా, ఎవరో అన్నారు, చాముండి ఫ్రెండ్ ఆయన అడుగుదామంటే ఆయన అడగగానే అసలు కళ్ళు మూసుకుని డబ్బులు ఇచ్చేశారు. నేను వీలైనప్పుడు ఇవ్వన్నారు, అంటే దాదాపు ఇవ్వకపోయినా పర్వాలేదు అని పద్ధతిలో. సో అఫ్కోర్స్ ఇచ్చేసాను. సో అందుకని ఆయన అంటే నాకు ఇప్పుడైతే రెస్పెక్ట్ అండి. ఓకే. ప్రొఫెషనల్గా అర్జున్ నా ఫ్రెండ్, తమిళ్ హీరో అర్జున్, తను అంటే చాలాసార్లు ఆఫర్ చేశాడు ఏదిగా ఉంటుంది, నేను ఎప్పుడు తీసుకోలేదు. బట్ అట్లీస్ట్ మాట సహాయం అదే ఉన్నాడు. దెర్ ఈస్ వన్ పర్సన్ హూ కెన్ కమ్ టు యువర్ రెస్క్యూ అనే ఫీలింగ్ ఇచ్చాడు. ఆఫ్కోర్స్ హీ స్టిల్ దేర్. అట్లా తను ఉన్నాడు. ఒక సిచ్యువేషన్లో ఆర్ఆర్ వెంకట్ ఆయన హెల్ప్ చేశారండి. ఓకే. సో ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ దీస్ త్రీ పీపుల్. అంటే నిజంగా మనస్ఫూర్తిగా హెల్ప్ చేసినాడు. మిగతా వాళ్ళందరూ డబ్బులు ఉంటే లాక్కుందామనే చూసారండి. అందరూ కాదు, అదే కొంతమంది కొంతమంది లాక్కున్నారా? చాలా లాక్కున్నారు. అదేనండి, ఇప్పుడు దాకా ఇచ్చాను, ఇప్పుడు పుచ్చుకుంటాను. పుచ్చుకునే టైం వచ్చింది, కాకపోతే రీజనబుల్గా పుచ్చుకుంటాను. అదే అలా చెప్తానండి. సినిమాని, గవర్నమెంట్ జాబ్ అని, రెమ్యునరేషన్ లైక్ శాలరీ అని ఫిలాసఫీ కదా మీది, అది ఎందుకు వచ్చింది అసలు? అట్లా ఏంటి అది, దానికి ఏంటి బేస్ ఏంటి అలాంటి ఫిలాసఫీకి? గవర్నమెంట్ జాబ్ కాదండి. నో నో నో, ఐ వాంట్ సీ ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ శాలరీ లాంటిది, మినిమం గ్యారంటీ శాలరీ. ఓకే. గవర్నమెంట్ శాలరీ శాలరీ లాంటిది, మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది. బికాస్ పెట్టుబడి లేదు కాబట్టి. సో అట్లా ఐ టేక్ ఇట్ దాట్ వే. బట్ ఇక్కడ స్టిల్ ఈవెన్ నావండి, డబ్బులు ప్రయారిటీ కంటే సినిమా ప్రయారిటీ అన్నారు. ఓకే. ప్రాజెక్ట్ ప్రయారిటీ. ప్రాజెక్ట్ కనుక సూపర్ ఉంటే ఫ్రీగా కూడా చేస్తాను. దట్ కరెక్ట్. నాకు సెట్ అవ్వాలి, నాకు మైండ్ సెట్ అయిందంటే, బికాజ్ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఓకే. లేకపోతే ఇన్ని సినిమాలు చేయలేను. డబ్బుల కోసమే సినిమా, డబ్బుల కోసం చేసిన సినిమాలు ఉన్నాయి. సో రెమ్యునరేషన్ ప్రయారిటీ కాదు? రెమ్యునరేషన్ ప్రయారిటీ అయితే కాదండి, సినిమా ప్రయారిటీ. నాకు ఇక నుంచి నేను చేయబోయే సినిమాలన్నీ సూపర్ హిట్లు అవ్వాలనే అటువంటి సినిమాలే చేస్తాను. అంతకుముందు అటర్ ఫ్లాప్ అవుతాయని తెలిసి కూడా చేశాను. ఎందుకని? ఒక 4-5 సినిమాలు ఫైనాన్షియల్ గడపడానికి, టైం గడపడానికి అండి. అవసరం కోసం? యా, మోర్ దెన్ మనీ అండి. యాక్చువల్లీ ఇంట్లో కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయాలి అనే దీని మీద పనికి వెళ్తే, పని చేస్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, గిల్ట్ లేకుండా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. మోర్ దెన్ ఫైనాన్షియల్గా ఏ రోజు నన్ను ఎవరో ఎప్పుడో అట్లా ఇబ్బంది పెట్టలేదు. నేను తీసుకున్నా నా ఇల్లు మీద తీసుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను ఖర్చు పెట్టాను, నేను ఇచ్చాను, నేను దానం చేశాను, నేను మోసపోయాను. నేను ఎవరిని అడుక్కోలేదు, నేను వేరే రకం సినిమాలు చేయలేదు, తోపిడీలు చేయలేదు, మోసం చేయలేదు. సో నా డబ్బు నా ఇష్టం. ఓకే. నా ఫ్యామిలీకి నేను ఖర్చు పెట్టుకున్నాను. మీరు వాళ్ళకి ఆన్సరబుల్, వేరే వాళ్ళకి కాదు. ఓన్లీ టు మై మ్యాక్సిమం మై పేరెంట్స్, మై బ్రదర్స్ అండ్ మై వైఫ్ అండ్ డాటర్స్, అంతే. నాట్ అనదర్ పర్సన్ మోర్. ఎవరిని అడిగినా నీకు ఎందుకు నువ్వు ఇస్తావా అని చెప్తాను. సో ఇల్లు అమ్మేటప్పుడు అడిగారండి, ఇల్లు అమ్మేస్తున్నావు, అయ్యో అయ్యో ఇస్తావా? ఇక్కడ ఫిల్మ్ నగర్ ఇల్లు. అదేంటే అంటే ఫైనాన్షియల్ దీనివల్ల అమ్మారా, లేకపోతే ఇష్టం లేక ఇక్కడ ఉంటాం ఇష్టం లేక? రెండు మూడు రీజన్స్ అండి దానికి. ఇక్కడ ఇష్టం లేక కాదు, ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నానండి. బట్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్ ఐ మేడ్ వాజ్ రాంగ్ టైంలో కట్టా. ఓకే. అప్పుడే దట్ వాజ్ ద ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. రాంగ్ టైంలో డబ్బు లేకపోయినా అప్పు తెచ్చేసి 36% 50% ఇంటికి అప్పు తెచ్చేసి కట్టేశా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. ఆపేశాడు ఇల్లు అనే ఫీలింగ్ రాకూడదని. అసలు 36%కి ఎట్లా తీసుకుంటారండి అసలు? వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను అప్పుడు. అంటే సినిమాల మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంది, సినిమాలు ఉంటే ఐ లెర్న్, ఏదో వస్తుంది కదా ఇచ్చేవచ్చు కదా అని చెప్పి ఐ లెర్న్ అనేది నా నమ్మకం. సో అట్లా ఆ కాన్ఫిడెన్స్ మీద కట్టడం, వడ్డీలు చక్ర వడ్డీలు అట్ట అయిపోయినాయి. సో అదొకటి మేజర్ ఇష్యూ. మిగతా ఈ ప్రొడ్యూసర్స్ కొంతమందికి ఎదురు ఇచ్చేయటం అండ్ కొంత మోసపోవటం, ఇవన్నీ కూడా వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది కదండి. అదే కదా, ఎవరు దొరుకుతాడో బకరాని చూస్తుంటారు కదా ఇప్పటికే. అదే. సో అది కొంచెం జాగ్రత్త పడుతుంది ఇప్పటికి, అది నేర్చుకున్నా ఎన్నో అనుభవాల తర్వాత ఇప్పుడు నేర్చుకున్నారు. వన్స్ బిట్ 100 times షై లాగా ఇప్పుడు ఎక్కడ కోకటపల్లిలో ఉండేది? అవునండి, లోధా అపార్ట్మెంట్. అండ్ ఆల్సో అండి, ఒక రకంగా పిల్లలేమో, ఒక అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది, ఇంకో పిల్ల స్టడింగ్ ద హాస్టల్, మేమిద్దరం ఇంట్లో, అంత పెద్ద ఇల్లు, ఒక రకంగా కైండ్ ఆఫ్ లాస్ట్.
సో అపార్ట్మెంట్ అనేది సెక్యూరిటీ రీజన్స్ కూడా అపార్ట్మెంట్ అవును నేను ఊరు వెళ్ళిపోయినా అవును తనకి సెక్యూరిటీ ఉంటుందని వన్ ఆఫ్ ద రీజన్స్ ఓకే అంటే పిల్లలు ఏంటి చదువు కోసం వెళ్ళారా పెద్ద అమ్మాయి ఇంటీరియర్ డిజైనింగ్ అండి ఇప్పుడు అయిపోతుంది ఓకే ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ రెండో పాప తను 10th స్టాండర్డ్ అండి గ్యాప్ ఆఫ్ 15 ఇయర్స్ ఐ థింక్ ఓకే 10 ఇయర్స్ అంటారు 12 ఇయర్స్ తను పూణేలో చదువుతుందండి అక్కడ ఎందుకు పెట్టారు అంటే సయాద్రి అని రిషి వ్యాలీ ఫౌండేషన్ ఉంది జిడ్డు కృష్ణమూర్తి అవును ఆ ఫౌండేషన్ స్కూల్ అండి ఓకే నాకు ఇక్కడ హైదరాబాద్లో జనరల్గా ఏమవుతుందంటే అండి పిల్లలందరూ మా నాన్నకి మర్క్ ఉందంటే మా నాన్నకి బిఎండబ్ల్యూ అవును ఈ రేసింగ్ కంపారిజన్ వస్తుంది కంపారిజన్ వాళ్ళ మధ్యలో ఒక అన్హెల్దీ కాంపిటీషన్ పబ్బింగ్స్ రేసింగ్స్ ఇవన్నీ చాలా వచ్చింది ఇవన్నీ చెడిపోతున్నారండి పిల్లలు అది ఏంటంటే ఆ స్కూల్ హ్యూమన్ వాల్యూస్ సర్వెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అక్క అని పిలవాలి డ్రైవర్ నాన్న అని పిలవాలి బర్డ్ని ఎట్లా ట్రీట్ చేయాలి ఇవన్నీ ఎక్కువ అండి ఓకే ఆ కల్చర్ ఎక్కువ సో పిల్లలు అట్టయితే బాగుపడతారని అక్కడ పెట్టాను సో మంచి ఆలోచన అది యా షీఈస్ వెరీ హ్యాపీ టు అంటే ఇక్కడ పాడు చేస్తాం కదండి మనం అంతే కదా ఛాన్స్ లేదు ఫోన్ చెప్పింది ఇక్కడ చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య బాగా ఎక్కువైంది బాగా ఎక్కువ పక్క వాళ్ళకి ఏముంది మనకేం లేదు వాళ్ళ డాడీ అంతా మన డాడీ ఇంతేనా ఇట్లాంటిది కూడా వచ్చేస్తుంది ఇదే గొడవ అయిపోయిందండి అది పార్టీలకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళనండి జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చిన్నాళ్ళని వదిలేయండి పెద్దవాళ్ళందరూ నాకు 10,000 కోట్లు ఉన్నాయంటే నాకు 11,000 అంటాడు ఉంటే ఏంటి అవును అదే అదే అంతే కదా ఒకటేమో నేను 10,000 బాటిల్ తాగాను ఇప్పుడు తాగంటే నేను 12,000 తాగా ఇది కాంపిటీషనా ఇది పార్టీయా ఇది ఫన్నా ఇంకా వీటికి వెళ్తాం ఎందుకని మానేసాను కంపెనీ సో ఇంటికే పరిమితమా 90% సో ఎంత అవుట్ స్పోకెన్గా ఉంటారో అంత ఇంట్రావర్ట్గా కూడా ఉంటారా మీరు ఇంట్రావర్ట్ అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ మిక్స్ కాకపోవడం తొందరగా మిక్స్ అయితే కానండి అంత ఈజీగా అంటే మనిషి నచ్చితే నిమిషం అండి సో కొంతమంది అంటే చాలా తొందరగా మింగిల్ అయిపోతారు కొంతమంది ఏంటంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ తొందరగా మింగిల్ అయిపోయే రకం కాదండి బట్ మనిషిని చూస్తే నాకు తెలిసిపోతుంది ఓకే 1 మినిట్లో ఐ కెన్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ 1 మినిట్లో ఐ కెన్ టెల్ హిమ్ టు గెట్ లాస్ట్ అది సో ఫేస్ రీడింగ్ ఉంది ఫేస్ రీడింగ్ రాంగ్ కూడా అవుతుందండి ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ యామ్ ఆల్వేస్ రైట్ బట్ ఇట్ట మాట్లాడే వాళ్ళతో అంటే ఆర్టిఫిషియల్గా మాట్లాడే వాళ్ళు అంటే నాకు అసలు ఇష్టం ఓకే ఐ కెనాట్ కూర్చోలేను అసలు ఒక నిమిషం కూడా కూర్చోలేను సో ఐ డోంట్ గో ఎందుకు వెళ్ళటం ఎందుకు డిస్కషన్ ఎందుకని అవును చాలా కృత్రిమంగా అనిపిస్తుంది అది చాలా అన్కంఫర్ట్ మెయిన్ అది సో అట్లా అట్లాంటి నచ్చవు కనుక మీకు మీరు ఇంటికే పరిమితం అవుతారు మోస్ట్లీ మోస్ట్లీ అండి టీవీ చూడడం లేకపోతే ఇంకా పార్టీలకు వెళ్ళడం అట్లాంటివి లేవు లేదు దాదాపు లేదు ఇంట్లో ఉన్నప్పుడు పార్టీ నేనే ఇక్కడ పెట్టేవాడిని మేజర్గా అవి కూడా మానేశాను ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు ఫిల్మ్ నగర్లో ఉన్నప్పుడు సో క్రికెట్ బెట్టింగ్ చేసేవాళ్ళని ఆరోపణలు వచ్చినాయి మీ మీద అంటే బెట్టింగ్ చేసి పోగొట్టుకున్నారని లేదండి బెట్టింగ్ చేస్తాను చేసేవాడిని క్రికెట్ కాదండి కెసినోస్ ఎక్కువ ఓ కెసినోస్లో కెసినోస్లో అంటే ఒకటి ఏంటంటే ఏం జరిగిందంటే అండి వేగస్ అన్ని నాకు అంబియన్స్ ఇష్టం బేసిక్లీ ఐ అబ్జర్వ్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇక్కడే కాదు రాజోలు వెళ్ళినా పల్లెటూరు వెళ్ళినా గుడిసికి వెళ్ళినా సో అబ్జర్వ్ చేస్తాను అబ్జర్వేషన్ అనేది నాకు ఇష్టం అవసరం కూడా అది కళాకారుడికి అవసరం అంటే ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో అంటే ఏదైనా క్యారెక్టర్లు వేయాలన్నా కానీ వాళ్ళని అబ్జర్వ్ పనికి వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇంటి నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు కూడా మరి డ్రైవర్ ఇంటికి సడన్గా వెళ్ళిపోయి అయ్యి భోజనం ఏముందో పెట్టు అంటే వాళ్ళు ఏం తింటారు అని తిందాం అది తిందాం అంటే వాళ్ళు అడావిడి చేస్తూ ఉంటే అదే కొంచెం ఫన్ అవన్నీ ఇష్టం అండి ఓకే అలా కెసినోస్ మెయిన్గా అంబియన్స్ అండి ఆ రిచ్ అంబియన్స్ ప్లస్ ద గర్ల్స్ ఓ సర్వింగ్ బార్టెండర్ ఆ వెయిటర్స్లు ఆ డోర్లు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఉండేది అందుకు వాళ్ళు ఉండేది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సో ఐ లైక్ దట్ అంబియన్స్ సో యాక్చువల్ గ్యాంబ్లింగ్ కంటే జరిగేది అదండి మీన్స్ ఐ స్పెండ్ టైమ్ దేర్ ఓకే కూర్చుని అక్కడ కూర్చుని ఒక డ్రింక్ తాగుతూ అప్పుడప్పుడు గ్యాంబుల్ చేస్తూ ఓకే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి 2-3 టైమ్స్ వాట్ హ్యాపెండ్ వాస్ వేగస్లో కానీ గోవాలో కానీ నేను వెళ్ళి ఆడేది మాక్సిమం 1-2 లక్షలే పెద్ద గ్యాంబ్లింగ్ చేయను బట్ అంబియన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను ఆ గొడవలో ఉంటాను ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఒక సిచ్యువేషన్ పోయిందండి ఎవరో ఫ్రెండ్స్ 3 or 4 వచ్చారు 25 లక్షలు 30 లక్షలు పోయింది వాళ్ళకి డబ్బులు అయిపోయినాయి ఎవరి దగ్గర లేవు నాయ కూడా తీసేసుకున్నారు
ఏం చేయాలి ఏం చేయాలంటే నేను తెప్పించాను, వెంటనే తెప్పించి వాళ్ళకి ఇచ్చాను. అది పోగొట్టారు, అది నా మీద పడింది. పోగొట్టింది వాళ్ళు, అదే పడింది నా మీద. ఓకే, సో ఇట్లా ఒక నా మీద ఎక్కువ మోర్, జనరల్గా మాట్లాడుకునే తెలుసు కదండి, ఒక రూపాయి పోతే పది రూపాయలు పోయింది. అవునవును అవును, అలా జరిగింది తప్ప ప్రచారం. నిజం చెప్పాలంటే ప్రాపర్టీ దానివల్ల డ్యామేజ్ అనేది అసలు ఇంపాసిబుల్. మాక్సిమం పోయింటే ఒక 10-12 లక్షలు పోయింటాయండి లైఫ్లో మీ వల్ల. అంతే మాక్సిమం, అది కూడా అయ్యే ఉందండి, అది ఇవాళ రేపు పిల్లలు ఆడేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. దట్స్ హౌ ఇక బ్రాండ్ పడిపోయింది. సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు ప్లే బాయ్లు ఎంత బ్రాండ్లు పడిపోతే అట్ట పడిపోయి, అది అక్కడ కూడా వస్తా, అక్కడ కూడా ఒక బ్రాండ్ పడింది కదా. ఏం బ్రాండ్ పడిందండి? అంటే మోస్ట్ రొమాంటిక్ హీరో అని చెప్పి. థ్యాంక్ యూ అండి, టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. ప్రాక్టికల్గా కూడా యా అండి. సి అంటే వేరే కాంట్రవర్సీ ఎవరు ఏం చెప్పరు యాక్చువల్గా. ఎవరి అబౌట్ గుడ్ అబౌట్ యూ ఓన్లీ, బట్ ఎక్సెప్ట్ ఈ ఇష్యూ వచ్చినప్పటికి మాత్రం కొంచెం రొమాంటిక్ అని చెప్పి ప్రచారం జరిగింది. మరి ఐ డోంట్ నో వాట్ ఐ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. నేనేం నిందకింద తీసుకోను, అంతే కదా. ఒకటే లెక్క అండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నాను, బోల్డ్గానే చెప్తున్నాను. ఐ లవ్ విమెన్, ఐ లవ్ విమెన్. ఓకే, ఐ లవ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్. ఓకే, బోత్. ఇప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ద మదర్ అండి. ఐ రెస్పెక్ట్ మై మదర్, లవ్ మై మదర్. అట్లాగే ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్, లైఫ్ ఇస్ కెమిస్ట్రీ అదండి. దట్స్ హౌ వీఆర్ ఆల్ బార్న్, కరెక్ట్, త్రూ లవ్. ఎస్. సో ఆపోజిట్ సెక్స్తో మాట్లాడటం అనేది ఇట్స్ న్యాచురల్ టెండెన్సీ. అవును, మీకు ఉండొచ్చు కానీ మీరు చేయకపోవచ్చు. అంతే, కొంతమంది ఏంటంటే దాచుకుంటారు, సప్రెస్ చేస్తారు. డైట్ ఎందుకండి? డైట్ ఎందుకంటున్నాను? భయంతో. అదే, భయపడేవాడు ఎందుకు చేయటం? బతికితే బతకాలి. అవును, సత్తు ఎందుకు బతకటం? అవును, దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే, ఐ లైక్ ఎ గర్ల్, ఐ లైక్ ఎ గర్ల్, దట్స్ ఆల్. ఏముంది, నచ్చితే తప్పేంటి దాంట్లో? వాళ్ళు కూడా, అవతల వాళ్ళు కూడా నచ్చినప్పుడు తప్పే ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేం బలవంతం చేస్తా? కరెక్ట్. నా కెరీర్లో నేనే ఏ ఆడాలతో ఆడుకోలే, వాళ్ళు నన్నతో నాతో ఆడుకున్నారు కానీ నేను ఆడుకోవాలి. అంటే జనరలీ ఐమ్ టాకింగ్, అదే అదే. ఓకే, జనరలీ నేనే అవుట్ ఆఫ్ ద వే వెళ్తా ఉంటా, బికాస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అండి, ఎస్పెషలీ వర్కింగ్ విమెన్. ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్. ఓకే, పోలీస్ అవ్వచ్చు, అది హీరోయిన్ అవ్వచ్చు, అందగత్త అవ్వచ్చు, అగ్లీ లుకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, దట్ ఈస్ నాట్ ద పాయింట్. వర్కింగ్ విమెన్, ఐ లైక్, ఐ రెస్పెక్ట్ దెమ్. ఓకే ఓకే, ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరికీ ప్రయత్నం రెస్పెక్ట్ ఇస్తాను, బికాస్ ఐ లుక్ అప్ టు దెమ్. ఓకే, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అనమాట. సో అట్లా ఒక ఇష్టం అండి, న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. మగడు మగడు మాట్లాడుకుంటే ఏమొస్తుందండి? జోగి జోగి రాసుకుంటే బూడిదలాగా ఎంతసేపు రాసుకుంటా, అదే కదా.